నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మా కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన తర్వాత జీవితాంతం అల్లుడి కాళ్ళు మొక్కుతూ ఉండాల్సిందేనమ్మా అమ్మా జీవితాంతం మొక్కమని ఎక్కడ ఉందమ్మా కన్యాదానం చేసినప్పుడు తప్పనిసరిగా కాళ్ళు కడుగుతారు పైగా ఆ సమయంలో ఏం చెప్తారు పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని లక్ష్మీనారాయణ స్వరూపులుగా అంటారు ఉంటారు అంటే వాళ్ళల్లో లక్ష్మీనారాయణ కళ ఆవేశించి ఉంటుంది మంత్రాల ద్వారా పిలుస్తారు లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అని చెప్తారు అంటే వరుడు అన్నటువంటి వాడు పెళ్లిపీటల మీద ఉన్నంతసేపు సాక్షాత్తు దైవ స్వరూపం ఆ విధంగా ఉన్నాడు గనక నమస్కారం చేస్తారు అంతేకాదు కన్యాదానమే కాదమ్మా ఏ దానం చేసినా నమస్కారం చేస్తాం ఇప్పుడు ఏదన్నా ఒకళ్ళు దానాలు చేశారనుకోండి ఒక పిలిచి బ్రాహ్ ఒక సాధారణంగా మనం బ్రాహ్మణుల్నే పిలిచి దానం చేస్తాం ఎందుకంటే ఫలితం కావాలి బయట ఎంత తిట్టినా మన అవసరాలకి మన స్వార్థానికి బ్రాహ్మణులకే స్నానం చే ఇస్తాం దానం కదా కావాలంటే బయట బ్రాహ్మణులను తిడతాం అది వేరే మాట కానీ దానం చేసేప్పుడు మాత్రం నాకు మంచి జరగాలి కదా వీళ్ళకి చేస్తే జరుగుతుందని చేస్తాం అలా పిలిచి చేసేటప్పుడు ఏం చేస్తారమ్మా కాళ్ళు గడిగి నమస్కారం చేసి మనం ఏది ఇస్తున్నామో ఏ వస్తువు ఇస్తున్నామో అది కాక దక్షిణ కూడా ఇచ్చి నమస్కారం చేస్తాం బట్టలు ఇస్తున్నాం వస్త్రదానం చేస్తున్నాం అనుకో వస్త్రం ఇచ్చి నమస్కారం చేస్తాం గుమ్మడి పండిచ్చాం అనుకో గుమ్మడి ఇచ్చి నమస్కారం చేస్తాం దక్షిణిస్తాం ఈ దక్షిణిస్తూ కాలిక నమస్కారం చేస్తాం ఇక్కడ వయస్సుతో సంబంధం లేదు పుచ్చుకునేటటువంటి వాడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు అనేటటువంటి భావనతో ఇస్తున్నాం గనక స్వరూపిణి అయినటువంటి నా కుమార్తెని మా ఇంటి మహాలక్ష్మిని అమ్మాయిని పూర్వకాలం ఆడపిల్ల పుడితే ఏమని చెప్పారు అండి అబ్బాయా అమ్మ ఎవరు పుట్టారు కోడలికి పురుడొచ్చిందిట అంటే ఎవరంటే మహాలక్ష్మి అండి అంటారు ఆడపిల్లని చెప్పేవాళ్లే కాదు మా చిన్నతనంలో కూడా మా ఇంటి మహాలక్ష్మిని నారాయణుడిగా భావించి నీకు ఇస్తున్నామని చెప్పి అప్పుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు కనుక ఎవరు ఎవరికి దానం చేసినా దానం ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళకి నమస్కారం చేయడం మన సంప్రదాయం దీని గురించే చెప్పారు మనకి యూ గెట్ అండ్ ఫర్ గెట్ అది పాశ్చాత్య సంప్రదాయం వి గివ్ అండ్ ఫర్ గివ్ అనేది భారతదేశ సంప్రదాయం మనం ఇచ్చి ఇచ్చి పుచ్చుకున్న వాడికి నమస్కారం చేస్తాం ఇచ్చే అవకాశం నాకు ఇచ్చావు కదయ్యా అని అందువల్ల ఆ సమయంలో మాత్రమే వరుడికి కాళ్ళు కడిగారే కడిగి భగవత్ స్వరూపంగా భావించి ఆయన కాళ్ళకి నమస్కారం చేయరే మనిషికే నమస్కారం చేస్తారు జీవితాంతం ఏం చెయ్యరు ఎవరికన్నా దానం పుచ్చుకున్న వాళ్ళందరికీ నమస్కారం చేసే పద్ధతి గనక కన్యని దానం పుచ్చుకున్నందుకు పెళ్లి నమస్కారం చేస్తారు ఇంకో సంగతి గుర్తుపెట్టుకోవాలి పద్ధతిగా పెళ్లి చేసుకున్నట్టయితే అల్లుడికి మామగారు తండ్రితో సమానం తప్పనిసరిగా అల్లుడు మామగారికి నమస్కారం చెయ్యాలి గౌరవించాలి ఈయన తండ్రితో సమానం అని మీకు శాస్త్రాలు ఎలా చెప్తున్నాయి ప్రతి మనిషికి కొంత ఐదుగురు తండ్రులు ఉంటారని అందులో కన్న తండ్రితో పాటుగా కన్యనిచ్చినటువంటి తండ్రి కూడా కన్యని కన్య తండ్రి కూడా తనకి భార్య అయిన కన్య తండ్రి కూడా తండ్రితో సమానం సమానంగా గౌరవించాలి అని చేత తండ్రిని ఎంత గౌరవిస్తాడో మామగారిని అంతే గౌరవించి మామగారికి అల్లుడు నమస్కారం చేయాలి ఇది లెక్క ఇది శాస్త్రం ఇలా ఉంటే ఇది లెక్క అని మీరు అడిగారనుకో ఒక సభలో బ్రహ్మ సభలో ఆ సభలో ఆధిపత్యం వహిస్తున్నటువంటి శివుడు తను రాంగ్ లేచి నమస్కారం చేయలేదని దక్షుడికి అల్లుడి మీద కోపం వచ్చింది దక్షుడు శివుడి యొక్క మామగారు కదా మామగారిని నేను వచ్చాను లేవలేదా అని శివుడి దక్షుడికి శివుడి మీద కోపం వచ్చింది అంటే అల్లుడు మామగారిని గౌరవించి నమస్కారం చేయాలి కానీ ఎక్కడమ్మ ఇప్పుడు మనం చూస్తున్నాం కదమ్మా అల్లుడు అనగానే ఎక్కడ రెస్పెక్ట్ మామకి ఇచ్చేది ఏమి ఉండదు ఎక్కువ అల్లుడికి ఇవ్వడమే ఉంటుంది జనరల్గా అయితే నిజానికి ఇద్దరూ పరస్పరం గౌరవ మర్యాదలు ఉండాలి అంత కోపం తెచ్చుకుని శివుడు లేని యజ్ఞం చేశాడు దక్షుడు అంటే అల్లుడు మామగారిని గౌరవించాలనే కదా అక్కడ బాగా స్పష్టంగా తెలుస్తోంది అల్లుడు కూడా కన్యనిచ్చినటువంటి మామగారు కూడా తనకి తండ్రితో సమానం అని చెప్పడానికే ఒక యజ్ఞోపవీతం మామగారు చేత వేయిస్తారు తండ్రితో సమానం కనుక దానం పుచ్చుకున్న సమయంలో మాత్రమే డిగి నమస్కారం చేస్తారు తప్ప జీవితాంతం చెయ్యాలని లేదు చెయ్యకూడదు ఆయుక్షీణం మరి మరి పెద్దవాళ్ళు పిల్లలకి నమస్కారం చేస్తే పిల్లలకు ఆయుక్షీణం కాదమ్మా అవును అంతే కదా ఆశీస్సులు ఇవ్వాలి తప్ప పెద్దలు నమస్కారం చేయకూడదు పద్ధతి పద్ధతి కాదు ఇప్పుడు చాలా మంది అర్ధ ఎందుకు అంటే పెద్దవాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళు నమస్కారం చేయకపోతే ఎదురు చూసి కోపాలు తెచ్చుకుంటున్నారు గనక వీళ్ళు తప్పదని నమస్కారం చేస్తున్నారు మనస్సులు అయ్యో వీళ్ళకి నేను నమస్కారం చేయడం వల్ల వాళ్ళ ఆయుద్దాయం తగ్గుతోంది అని బాధపడుతుంది అమ్మా జీవితాంతం కాళ్ళు అల్లుని కాళ్ళు మొక్కడం పక్కన పెడితే ఇప్పుడు జీవితాంతం అల్లుని నెత్తిన పెట్టుకోవాల్సిందేనా అమ్మా అమ్మా మనిషి విలువని బట్టి ఉంటుందమ్మా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఉంటుంది గౌరవించదగినటువంటి ప్రవర్తన కలిగి ఉంటే గౌరవించి తీరవలసిందే అల్లుడు ఎంత మర్యాదగా ఉండాలి తన హుందాతనంతో ఎంత ఉంటే దాన్ని బట్టి ఉంటుంది అట్లా లేకపోతే గౌరవం తగ్గుతుంది అనడానికి భారవి కథ మనకు ఉండనే ఉంది భారవి చాలా గొప్ప పండితుడు ఎంత పండితుడంటే ఈయన రాసింది పండితులకు ఎవరికీ అర్థం కావట్ల పండితులకే అర్థం కాని పరిస్థితిలో ఏం చేశాడంటే వాళ్ళ తండ్రి నువ్వు వెళ్ళి అత్తగారింట్లో ఒక ఏడాది ఉండిరమ్మన్నాడు అప్పటికే ఇంకా అసలు అత్తగారింట్లో ఒక ఏడాది ఉండి రమ్మంటే సరే వెళ్ళారు మొదటి రోజున ఏదో నేతిగారు లేచి పెట్టారు అది ఇది ఓ నెల రోజులైంది ఇంకా కొంత అయింది ఇంకా కొంత అయింది ఒక ఏడాది ఉండాలి కదా తర్వాత తర్వాత పొలం పనులకు తోడు తీసుకెళ్లారు పూర్వకాలం అందరూ వ్యవసాయం చేసేవారమ్మ వాళ్ళు కవులవని వృత్తి వాళ్ళ వృత్తి ఏదున్నా వ్యవసాయం మాత్రం అందరూ చేసేవాళ్ళు పొలం పనులకి వాటికి వీటికి అన్నిటికీ తీసుకెళ్ళడం అంతా అయిపోయింది ఏడాది అయ్యాక తిరిగి తీసుకెళ్లారు అంటే అప్పటికి అర్థమైపోయింది తన విలువ ఏమిటి అంటే ఎంతకాలం ఉంటే ఎక్కువ కాలం ఉంటే అత్తగారింట్లో మర్యాద దక్కదు అని తాను అతిథిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్ళినప్పుడు ఆ మర్యాద దక్కడం అనేది అంతవరకే ఉంటుంది అంతేగాని జీవితాంతం నన్ను గౌరవించు అంటే ఎవరు గౌరవిస్తారమ్మా గౌరవించే పరిస్థితుల్లో ఉండాలి ఇంటి అల్లుడికి కూడా ఇంటి ఈ ఇంటి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది నాకు ఇక్కడవన్నీ దోచుకెళ్లడమే దోచుకెళ్ళడమే తప్ప వీళ్ళ పరిస్థితిని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అలా దొంగలు దోపిడీదారుగా ఉండకూడదు అనే సంగతి మన సంప్రదాయం చెప్తోంది దీనికి నిగమశర్మ అక్క అనే పేరుతో ఉన్న ఒక కథ కనపడుతుంది పాండురంగ మహాత్సంలో వాడు చాలా దుర్మార్గుడైపోయి నిఘమశర్మ ఇల్లంతా ఇల్లు ఒళ్ళు రెండు గొల్ల చేసి పెడితే అక్కగారు పుట్టిల్లు బాగు చేయడానికి వచ్చింది వచ్చేటప్పుడు ఒంటరిగారు అలా తన భర్తని పిల్లల్ని కూడా తీసుకువచ్చింది ఆవిడ ప్రయోజనం వేరనుకోండి ఈయన వచ్చి ఏం చేశాడు మామగారేమో కొడుకు చెడిపోయాడు అన్న బాధతో పాఠాలు చెప్పడం మానేశాడు ఉన్నటువంటి గ్రంథాలయాన్ని పట్టించుకోలేదు వెంటనే ఈయన ఏం చేశాడంటే ఇంటికి వచ్చి గ్రంథాలయాన్ని సరిచేసి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు అవసరం ఉందా లేదు అంటే అల్లుడైనా కొడుకైనా కూతురైనా కోడలైనా వాళ్ళ పరిమితుల్లో ఉండి వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించినంత కాలమే గౌరవాన్ని పొందుతారు అధికారాలతో పాటు బాధ్యతలు ఉన్నాయి బాధ్యతలు లేని వాడికి బాధ్యతలు పంచుకోనటువంటి వాడికి నన్ను గౌరవించు అని అడిగితే అది డిమాండ్ అవుతుంది కమాండ్ అవదు మనం గౌరవాన్ని కమాండ్ చేయాలి తప్ప డిమాండ్ చేయకూడదు మన్ని చూసి వాళ్ళు గౌరవించాలి తప్ప నన్ను గౌరవించు అని అడగకూడదు అల్లుడు కూడా ఆ మర్యాదను నిలబెట్టుకుంటే అత్తగారింట్లో అంటే మామగారు అని అత్తగారు అత్తగారిలోనే అంటాం మన మామూలుగా మామగారిలను అత్తగారింట్లో కొన్ని రకాలైనటువంటి విషయాలను పట్టించుకుంటూ వాళ్ళ యోగక్షేమాలు కూడా చూసినంతకాలం అల్లుడు గౌరవించదగిన వాడు అవుతాడు ఎప్పుడైతే దాన్ని విస్మరించి నేనేదో ఇక్కడ హాలిడే రిసార్ట్కి వచ్చాను అన్నట్టుగా కనుకొచ్చినట్టయితే ఎంతకాలం అమ్మా చాలా బాగుందమ్మా చాలా చక్కగా వివరించారు